హలో, హాయ్ అండి అందరికీ, అస్సలాము అలైకుమ్, నమస్తే. ఈరోజు అయితే నేను కిచెన్లో మొత్తం సామాన్లన్నీ మూటలు విప్పేసి నాకు కావాల్సిన అన్ని సామాన్ల వరకు తీసి వాడుతున్నానండి. సో ప్రజెంట్ అయితే కిచెన్ రూమ్ ఇలా ఉందన్నమాట, గజిబిజిగా. సో అంతలోనే మా వారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి లిఫ్ట్లో వాటర్ అలాగే వాటర్ క్యాన్ను మిల్క్ పంపిస్తున్నానని చెప్పేసి చెప్తే ఇంకా మేము వెళ్ళామన్నమాట. మా అమ్మాయి తొందరగా వెళ్ళి తెస్తుంది, మళ్ళీ లిఫ్ట్ వెళ్ళిపోయిందని చెప్పేసి. సో మా అబ్బాయికి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయండి. సో ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు, అంతగా క్లాసెస్ లేవు అని చెప్పేసి. సో అయితే ఇంకా లంచ్ అనేది నేను మొత్తం ప్రిపేర్ చేసేసాను. యాక్చువల్గా అయితే మేము బ్రౌన్ రైస్ వండేదాన్నండి. ఇప్పుడు మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళేది కదా, అక్కడ ఆఫ్టర్నూన్ చల్లగా అయిపోయింది, బ్రౌన్ రైస్ తినాలంటే తినటం రావటం లేదు, ఇష్టంగా లేదు అని చెప్తుంటే ఇంకా వైట్ రైస్ వండుతున్నాము. సో ఈరోజు అయితే మాది టమాటా కోడిగుడ్డు కర్రీ చేశానండి. మా అబ్బాయికి ఇదైతే చాలా ఇష్టం ఇదంటే. సో తర్వాత ఇంకా కొన్ని అంట్లు ఉంటే అవన్నీ కొన్ని కడిగేసి క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా కొన్ని మూటల్లో ఇంపార్టెంట్ వరకు తీసుకొని వాడుతున్నానమాట. ఇంకా చాలా మొత్తం మూటల్లోనే ఉన్నాయి కిచెన్ ఐటమ్స్, మొత్తం ఇంకా చాలా సర్దాల్సింది ఉందండి. సో ఇవన్నీ చాలా సర్దాలన్నమాట, మూటలు అన్నీ తీసి అలా పెట్టి ఉంచాను. ఏది అవసరం ఉంటే అది తీసి వాడుతున్నాను ప్రజెంట్ అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మా అమ్మాయి కాలేజ్కి బయలుదేరిపోయింది. సో మా అబ్బాయి అక్కడ దాకా సెంటర్ దాకా వదిలిపెడతానని వెళ్తున్నాడు. ఈ మా అపార్ట్మెంట్ వెనక లైన్లోనే అండి సెంటర్లో, అక్కడే వచ్చింది బస్ మాకు. ఎందుకంటే ఇక్కడ సెంటర్లో చాలా కుక్కల గోళం ఉందండి, సో అందుకు నాకు భయం అన్నమాట. అందుకు మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు. సో ఇంకా ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఇండోర్ ప్లాంట్స్ని తెచ్చి ప్రజెంట్ ఇక్కడ కొన్ని పెట్టాను స్టాండ్లో. మీరు అడుగుతున్నారు కదా మీరు చెట్లు ఎక్కడ పెట్టారు, ప్లాంట్స్ మీ ఉండాలి కదా ఏవి అని చెప్పేసి. సో కొన్ని అయితే ఇక్కడ పెట్టానండి. ఇంకా అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్లో ఇంకా ఉన్నాయి, తీసుకురావాలి, తీసుకుని వచ్చి పెట్టాలి. ఇంకా చాలా పని ఉందండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జీకేఆర్ పబ్లిక్ స్కూల్, ఇది స్కూల్ అన్నమాట. తర్వాత ఇంకా ఈ పక్కన ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి ఇది హాస్పిటల్ అండి. ఇది హాస్పిటల్ అన్నమాట. తర్వాత పక్కనే మెయిన్ రోడ్డు. సో ఇది బైపాస్ రోడ్ అన్నమాట. సో రెండు రోడ్లు కలిసి ఉంటాయి. తర్వాత ఇది బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్. మా అమ్మాయి రూమ్ నుంచి బాల్కనీ నుంచి ఒక కిటికీ ఉండిద్దండి, అందులోంచి చూస్తే మొత్తం కనిపించింది అన్నమాట మా అమ్మాయి వెళ్ళేది. సో ఇక్కడ నేను ఎప్పుడు వచ్చి కిటికీ ఓపెన్ చేస్తే ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క అయితే చూసిద్దండి ఆ సౌండ్కి. రెండు మూడు సార్లు చూసింది, ఇంకా అలవాటైపోయింది. నేను ఎప్పుడు వస్తే అప్పుడు టక్కునని ఇటే చూస్తూ ఉండిద్ది. సో చాలా క్యూట్గా కూర్చునిది అన్నమాట, మనుషులు కూర్చున్నట్టు రెండు చేతులు ఇట్లా పెట్టి గోడ మీద, చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు. సో చూస్తున్నారు కదా మా అబ్బాయి బండి మీద తీసుకెళ్తున్నాడు మా అమ్మాయిని. సో ఇక్కడ సెంటర్ అండి, ఇక్కడే బస్సు వచ్చి ఆగిద్ది. సో ఇది ఒక మళ్ళీ బైపాస్ రోడ్, ఇక్కడ మెయిన్ రోడ్, మళ్ళీ రెండు రోడ్లు ఉంటాయి ఇక్కడ. సో ఈరోజు అయితే మా అమ్మగారు మా ఇంటికి వస్తున్నారండి, చాలా నెలలు అయిపోయింది రాక. సో ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాము కదా, సో ఇప్పుడు ఇంట్లో వస్తుందన్నమాట. సో అందుకు ఇంకా కూర్చోడానికి ప్లేస్ ఏమి అరేంజ్మెంట్స్ చేయలేదు, తొందరగా ఇంకా లివింగ్ రూమ్లో మొత్తం సర్దేశానమాట. సో ఈ పెట్టి ఇది వచ్చేసి మా అత్తగారి ట్రంక్ పెట్టండి. సో దాని మీద ఇట్లా అరేంజ్ చేశాను. సో ఇది వచ్చి మంచం అన్నమాట, నవారది. ఇట్లాగా దివాన్ కాట్ మీద ఇట్లాగా పిల్లోస్ని పెట్టి ఇట్లాగా ప్రిపేర్ చేశాను, కొద్దిగా సోఫా స్టైల్లో. ఏదో సినిమాలో అంటారు కదా కుర్జీ లాంటిది కుర్జీ కాదు అని చెప్పేసి, సో అలాగే ఇది సోఫా లాంటిది సోఫా కాదు. సో ఏదో ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా అరేంజ్ చేశాను. ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను ఇట్లాగే ఈ స్టైల్లో పెట్టానండి, నాకు మళ్ళీ బోర్ అనిపిస్తే మళ్ళీ మార్చేస్తానన్నమాట, మార్చేసి ఇంకో స్టైల్లో పెట్టేస్తాను. సో తర్వాత ఇంకా అలా సర్దాను లేదో మా అబ్బాయి వచ్చాడు కాలేజ్ నుంచి, చూసి షాక్ అన్నమాట, చాలా బాగుంది అని చెప్పేసి చెప్పాడు. తర్వాత మా అబ్బాయి వచ్చిన ఒక అరగంటకి ఒక
40 నిమిషాలకి మా అమ్మాయి వస్తుంది. సో తర్వాత ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టైప్కి వెళ్తుందన్నమాట. టైప్ కూడా మా అపార్ట్మెంట్ పక్క సందులోనే దగ్గరలోనే అండి. ఇంకా ఈవినింగ్ మా అమ్మగారు వచ్చేసారు, ఇంకా నేను రిసీవ్ చేసుకుంటున్నాను అన్నమాట. మా అమ్మగారికి చాలా బాగా నచ్చేసింది ఇల్లు, పర్లేదు బాగానే ఉంది అని చెప్పింది. ఇంకా మా ఇద్దరు కబుర్లు స్టార్ట్ అయిపోయినాయండి. ఎన్ని కబుర్లు ఉంటాయో మా ఇద్దరికి అన్ని కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటాము. ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు మా అమ్మతో. సో ఈరోజుకి ఇంతే అండి. వీడియో ఎలా ఉంది, మీ అందరికి నచ్చిందా? తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.